హరీష్ రావు గారు, క్లారిఫికేషన్ ప్రసంగాలు ఇస్తే ధన్యవాదాలు చేసేస్తా. స్పీకర్ సార్, మైక్ ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. దయచేసి కట్ చేయకండి, నేను అంశంలోకి పోను. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నమే తప్ప నేను దయచేసి ఇతర అంశాల్లోకి పోను. కానీ మీరు దండం పెట్టే జర మైక్ కట్ చేయకండి. అధ్యక్ష, ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీ మీద, ప్రజల మీద తన అక్కసును వెలగొచ్చే ప్రయత్నం చేసినారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో, గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో, ఒక నిమిషం, ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడ ఏదైనా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియలిస్టో ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలను, నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఇక రెండో విషయం, అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశంతో పెట్టుకుంది, ఎంఐఎంతో పెట్టుకుంది అని అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, అవును, మేము పెట్టుకున్నాం. నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసింది కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష. అయితే ఇవాళ మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా, కాంగ్రెస్తో పెట్టుకున్నా, ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం. ఇవాళ మేము సక్సెస్ అయినాం. మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది. లేకపోతే ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటామన్నాం. మాకు సీట్లు ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి, మెప్పించాలి, రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం. ఇవాళ విజయం సాధించినాం, ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించినాం అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం. అధ్యక్ష, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా, లాస్ట్ 1 మినిట్, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ అవమానపరిచినారు. జూబ్లీ హిల్స్ ప్రజలు, విజ్ఞులైనటువంటి ప్రజలు మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారిని గెలిపిస్తే ఏదో ఎంఐఎం పోటీలో పెట్టడం వల్ల ఆయన గెలిచిండని జూబ్లీ హిల్స్ ప్రజల్ని అవమానపరిచే విధంగా సార్, 55 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం, విద్యుత్ విషయం అడుగుతారు ఇనరా, అడుగుతారు ఇనరా, మళ్ళా అదే చెప్తున్నా. ఓ అధ్యక్ష, నేను చెప్తాను, వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పింది అధ్యక్ష? మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే, 50 ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే. అంతటి అసమర్థత మాది, అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష చెప్పనండి, అధ్యక్ష నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను, శ్వేతపత్రంలో అదే మాట్లాడుతున్నా. అధ్యక్ష, కాంగ్రెస్ అధ్యక్ష, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కాదు సార్. అధ్యక్ష, మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్, తప్పు సార్. సార్ ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి మీరు దయచేసి. అధ్యక్ష, విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష? కడప. కడపలో బొగ్గుందా అధ్యక్ష? కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష? విజయవాడలో బొగ్గుందా? ఇలా బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్లతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీలు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా? నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష. నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్. నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు, మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్. మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం, నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం. 2 దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు. గ్యాస్ సార్, ఇప్పుడు వైట్ పేపర్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. సార్, మా గౌరవ సహచర మంత్రి గారు నేదునూరు గురించి అడిగారు, మళ్ళా రాజకీయంగా చర్చ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు గౌరవనీయులు. మేము అడుగుతా ఉన్నాము, ఎవరైతే సిపిఐ సభ్యులు వారి చర్చ ఇంకా జరిగేది ఉందో చెప్పండి, తర్వాత వారి పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్లు అడగమనండి సార్.
తప్పకుండా పూర్తి స్థాయిలో వారు జవాబు చెప్తారు పవర్ మంత్రి గారు. దయచేసి మరి ఆ చర్చను కొనసాగించే విధంగా సిపిఐ గౌరవ శాసనసభ్యులకు అవకాశం అని కోరుతారు. సార్ సార్ అది జైపూర్ ఫౌండేషన్ వేసినాడు వేసారు. నా పిండ ప్రధానం చేశారు ఒక సభ్యుని ఆవేదన చెప్పుకుంటారు. కడప కర్నూలు గురించి మాట్లాడతారు అధ్యక్ష. నా జిల్లాలో ఎందుకు చేయలే పిండ ప్రధానం చేశారు కదా అని అడుగుతాను అధ్యక్ష. ఇవాళ ఎందుకు మీరు ఆ ప్రాజెక్టు చేపట్టలేని అడుగుతా దానికి ఎందుకు సార్? మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబే ఇవ్వండి మీరు దయచేసి. ఇలా బాధ ఎక్కడ అనిపిస్తుంది సార్ అంటే, సరే మంత్రులకు ఆవేశం రావచ్చు, పాపం వారికి ఏదో గతం లేదో అవమానం జరిగిందని బాధపడుతుండొచ్చు, కానీ మరి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే మా నాయకుడు కేసీఆర్ గారి పిండం పెడతా అని చెప్పి మాట్లాడిన నాయకుడు సార్. దాని గురించి నేను పోను, కానీ దాని లోపలికి నేను పోను. కానీ అధ్యక్ష వారికి తెలవాలా, మంత్రి వారు వారికి తెలవాలా, ముఖ్యంగా శ్వేతపత్రం ప్రచురించింది ప్రభుత్వం అన్ని సమగ్రమైన సమాచారంతో అవగాహనతో రావాలి. నేదునూరులో ఇక్కడ మానకొండూరు నియోజకవర్గం నేదునూరులో, అదేవిధంగా శంకర్పల్లి ఇవాళ చేవెళ్ళ నియోజకవర్గం శంకర్పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పి భూసేకరణ చేసిండ్రు, రైతుల దగ్గర తీసుకున్నారు. మేము టీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక దగ్గర ధర్నా చేయలే, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలే. కేంద్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెడతలేరు? బొగ్గు లేని విజయవాడలు ఎందుకు పెడతారు? బొగ్గు నీళ్లు లేని రాయలసీమలు ఎందుకు పెడతారు? మా కాడ ఎందుకు పెట్టరు అని ఆనాడు. తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా గట్టి కొట్లాడినాం. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా, గౌరవ మంత్రి గారికి అవగాహన ఉండాలా, ఈ దేశంలో ఎక్కడన్నా గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా? నేదునూరులో గ్యాస్ అలొకేషన్ అయ్యిందా? ఏదో అక్కడ హాట్ స్పాట్స్ గా భూములు తెచ్చిండ్రు, ఏదో క్లియరెన్స్ అన్నారు, పారేసిపోయిండ్రు తప్ప. ఆనాడు యూపీఏలో జైపాల్ రెడ్డి గారు స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే గ్యాస్ అలొకేషన్ చేయలే. గ్యాస్ అలొకేషన్ ఇందులో ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో ఏముంది? మేము ఈ మొత్తం నివేదికలో ఎక్కడైనా 42 పేజీల నివేదికలో ఎవరినైనా నిందించినట్టు కానీ, ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినట్టు కానీ ఇక్కడ నివేదికలు ఉన్నాయి అధ్యక్ష. మాజీ మంత్రి గారు మాట్లాడతారు, పక్క రాష్ట్రంలో పంజేసుల నుంచి సమాచారం సేకరించిందని. ఇదేనా పద్ధతి అధ్యక్ష? 10 సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్టా అధ్యక్ష? ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్లో ఫిలప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖ పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు, వారితో పనిచేసిన కార్యదర్శి గారు అతనే మారలేదు అధ్యక్ష, వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక. కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష. మేము మీలాగా కక్షాపూరితంగా కలవడానికి వచ్చిన వాళ్ళను అగౌరవ పరిచే విధంగా, అదేవిధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించే విధంగా ఇట్లా చేయమధ్యక్ష. ఒకవేళ అట్లనే